హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ అత్తయ్య ఏం చేస్తున్నారంటే పూలు కోస్తున్నారు పూజ కోసం, అలాగే వంకాయలు కొన్ని ఉన్నాయి అవి కోస్తున్నారు. మేము కొన్ని కూరగాయలు కూడా కోసాము, మీకు చూపిస్తాను. చాతుర్య చూసారా పొట్లకాయని ఎంత జాగ్రత్తగా తీసుకొస్తుందో. ఇంకా అత్తయ్య వచ్చి ఇక్కడ పండిపోయిన ఆకులన్నీ కట్ చేసేస్తున్నారు. చిక్కుడు పాత పెట్టాము, నెక్స్ట్ మంత్కి వచ్చేయచ్చు, నవంబర్లో బాగా కాస్తాయి కదా అవి. ఇవేనండి మేమైతే ఇవాళ కోసిన కూరగాయలు, బీరకాయలు, వంకాయలు, ఫ్రూట్స్ ఒకటే సీతాఫలాలు, అలాగే పొట్లకాయ, ములక్కాయలు. ఇవి ఇలా ముదిరాక కళ్ళు విచ్చుకుంటాయి. వీటిని ఒక 2 డేస్ బియ్యంలో పెట్టుకుంటే పండిపోతాయండి, లేకపోతే చెట్టును పండేస్తే ఉడతలు అస్సలు ఉంచట్లేదు, తినేస్తున్నాయి, అందుకని అలా కోసేస్తున్నాము. ఈ ఫోటో వచ్చి కుశాల్ చేశాడండి, చాలా బాగుంది కదా. వాడి 6 మంత్స్ అప్పుడు ఫోటో అండి అది, అన్నప్రాసన ఫోటో. ఇదేమో చాతుర్య చేసింది, మా పెళ్ళి ఫోటో అండి అది, అమ్మ నాన్న అని చెప్పి చేసింది, ఏదో తనకి కుదిరినట్టు. ఇదేమో నేను, తమ్ముడు 10 ఇయర్స్ బ్యాక్ నేను. హాయ్ అండి, పని అయితే అంత అయిపోయింది, వంట అత్తయ్య చేస్తున్నారు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పిల్లలకి హోంవర్క్ చేయిస్తున్నాను, క్లాసెస్ అయిపోయి. హాయ్ అయిపోయినాయా? ఇంకా అవ్వలేదా? నీది అయిపోయిందా? నీకు ఇవాళ ఏం సబ్జెక్ట్? తెలుగా? తెలుగా ఇవాళ మీకు చెప్పింది? తెలుగు కాదు కదా, మీరు నిన్నటి హోంవర్క్ రాస్తున్నారు తెలుగు, ఇవాళ ఏం చెప్పారు? సైన్స్. ఏం ఏం చెప్పుకున్నా కూడా తెలియట్లేదు మీకు, ఏం విన్నా కూడా తెలియట్లేదా? తెలియట్లేదు. వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఆడుకుంటున్నారు. ఇక్కడ మీరు చూసారు కదా 2 హెలికాప్టర్స్, ఇదేమో తిరుపతి నుంచి తీసుకొచ్చామండి. 1 డేనే ఎగిరింది, ఎందుకు పాడైందో తెలీదు. తర్వాత 2 డేస్ కూర్చొని ఏడ్చాడు పాడైపోయిందని, అందుకని ఇది తీసుకొచ్చాము. ఇది వచ్చి విజయవాడ వన్ టౌన్లో తీసుకున్నామండి. మేము అక్కడ తీసుకున్న దానికంటే 100 రూపీస్ తక్కువ ఉంది, ప్రోడక్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. భలే ఉంది, చూపించు ఎక్కడిది. నానమ్మ ఎంగేజ్మెంట్ అప్పుడు, నానమ్మ ఎంగేజ్మెంట్ అప్పుడు ఎవరు చెప్పారు నీకు? నానమ్మే చెప్పింది. నానమ్మ చెప్పిందా? నానమ్మ రింగ్ అని చెప్పింది. అవునా? నాకు తెలియదే, నీకు చెప్పిందా? అవును, నేను ఫస్ట్ టైం ఇది పెట్టుకున్నానే ఆ రోజు, ఎవరిగానే అనుకున్నాను. అప్పుడు నానమ్మ చెప్తే అప్పుడు తెలిసి నాకు ఈ రింగ్ నానమ్మది. నానమ్మ ఎంగేజ్మెంట్ అప్పుడు ఎవరు పెట్టారు? తాత. తాత పెట్టారా? తాతని అడిగావు? మరి మరి ఎవరిని అడిగావు? నానమ్మ ఒక్కదాన్ని అడిగావు, చెప్పిందా? ఓకే, ఇప్పుడు మా అమ్మ సారీ చూపించి అది చూడండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏదొకటి నువ్వు చూపి. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు చూపి. శారీ వచ్చి బ్లాక్ కలర్ అండి, బార్డర్ వచ్చి ఇలా వచ్చింది. దీన్ని నేను దాదాపు 1 ఇయర్ అయినట్టుంది ఈ శారీ తీసుకొని. బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నాను కానీ సరిగ్గా స్టిచ్ చేయించలేదని మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చాను, ఎందుకంటే హ్యాండ్స్ కొంచెం పొట్టిగా పెట్టారు, బాగోలేదని చెప్పని ఇచ్చాను. ఇస్తే లాక్డౌన్ ముందు ఇచ్చాను, కరెక్ట్గా లాక్డౌన్ ముందు ఇచ్చాను. ఆఫ్టర్ 8 మంత్స్ ఇప్పుడు వచ్చింది నాకు ఈ బ్లౌజు. ఇప్పటికీ నాకు నచ్చలేదు ఇది. ఇచ్చి నెట్, ఓన్లీ నెట్, దాని లోపల శాటిన్ వేశారు, లోపల లైనింగ్ ఉంది. క్లాత్ చాలా బాగుందని నచ్చి తీసుకుంటే ఇలా కుట్టారన్నమాట. అస్సలు బాగా కుట్టలేదు, ఏం చేసుకోవాలి తప్పదు వేసుకోవాలి. పొట్టి అని చెప్పి పొట్టైని అని చెప్పాను కదా,
వాటికి ఇలా కుచ్చిలాగా పెట్టారు క్లిప్స్ పెట్టారు సిల్క్ క్లాత్ లాగా ఉంది ఇలా పెట్టారు ఇప్పుడు కనిపిస్తుంది ఇది ఒరిజినల్ కలర్ మీకు కనిపిస్తుంది పింక్ కలర్ చాలా బాగుంది మంచి పింక్ అండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అండ్ ఈ బ్యాగ్ కూడా నేను ఇలా చెప్పలేదు థ్రెడ్స్ పెట్టమన్నాను ఇంత ఓపెన్ అయితే వద్దని చెప్పాను చూసారా ఎలా పెట్టారు నచ్చలేదు అసలు నచ్చలేదు నాకు ఇది తప్పదు ఇంకా ఎప్పుడో ఒకసారి వేసుకోవాలి ఇంకా శారీ మొత్తం ఇలా ఉందండి గోల్డ్ ఇంకా సిల్వర్ కలర్ ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చింది బార్డర్స్ టూ సైడ్స్ సేమ్ ఇచ్చారు బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి అండ్ పళ్ళు వచ్చి సిల్వర్ కలర్ ఇచ్చారు ఈ శారీ అయితే అత్తయ్య వదిన వెళ్ళినప్పుడు తీసుకున్నారండి వదినకి అంతకు ముందే చెప్పాను ఒక్క బ్లాక్ శారీ అయినా తీసుకోవాలి కానీ బ్లాక్ ఎక్కడికి కట్టుకు వెళ్ళలేము కదా అని చెప్తే వదిన అన్నారు ఎవరు కట్టుకోకుండా ఉన్నారు అందరూ కట్టుకుంటున్నారండి నిజమేనండి ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి కూడా కట్టేసుకుంటున్నారు బ్లాక్ మనం జనరల్గా అయినా కట్టుకోవచ్చు కదా అని తీసుకున్నాను అండ్ శారీ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ఇక్కడ అత్తయ్య అయితే కర్రీ రెడీ అయిపోయింది పొట్లకాయ పులుసు విత్ ములక్కాయలు అలాగే పొట్లకాయ పచ్చడి చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఉండిపోతుంది కదా పాడు చేయటం ఎందుకని పచ్చడి చేసేస్తున్నారు అత్తయ్య అండ్ మా అత్తయ్య పచ్చళ్ళు చాలా బాగా చేస్తారండి ఇంక ఇక్కడ సంబరకారం వేసానని చెప్పారు అదే మాట్లాడుకుంటున్నాము మీకు కనుక ఇది ప్రిపేరింగ్ ఎలా కావాలి అని కమెంట్లో కనుక అడిగితే నేను మీకు ఈ వీడియో చేసి చూపిస్తాను ఇంకా మా జేజమ్మ నానమ్మ పిల్లలు జేజీ అంటారు కదా అందుకని నేను జేజమ్మ అంటాను కూర్చొని కబుర్లు చెప్తూ ఉన్నారన్నమాట జేజికి పెద్దవాళ్ళు ఇలా ఉంటే చక్కగా హ్యాపీగా మంచి మంచి కబుర్లు అన్నీ చెప్తారు కదండి అండ్ నా బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్